శుభం వేయాదు. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా కర్కాటక రాశి వారికి మనం చూస్తే తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థంలో బుధాదిత్యయోగము, పంచమలో కేతు, షష్ఠ స్థానంలో గురుడు, అలా విధంగా మనం చూసుకున్న సప్తమంలో శని, భాగ్యంలో చూసేసరికి కుజుడు, లాభస్థానంలో రాహు కనిపిస్తున్నాడు. అద్భుతంగా ఉన్నాడు రాహు అయితే. ఈ కర్కాటక ద్వితీయ తృతీయంలో ఉన్న శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి తృతీయ స్థానం అంటే భాతృస్థానం. భాతృస్థానం అంటే అన్నదమ్ముల అక్కచెల్లెల స్థానం. అన్నదమ్ముల అక్కచెల్లెలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కారణం ఏంటంటే వాళ్ళతో కలిసి వ్యాపారం చేసిన వ్యవహారం నడిపినప్పటికీ కూడా ఈ శుక్రుడు అక్కడ ఉన్నంతకాలం వాళ్ళ ఆలోచన విధానంలో తేడా వస్తుంది. వాళ్ళ వల్ల మనం నష్టపోతాము. ఒక తమ్ముడితో వ్యాపారం చేస్తున్నాం, ఈ 15 రోజుల వరకు తమ్ముడు వ్యాపారం అనేది కొంచెం ఆగుదావరా, నువ్వు చేసే పనులు కొంచెం ఆపరా బాబు ఈ 15 రోజులు అని చెప్పుకుని ఆపుకోగలిగితే కొంత నష్టం ఆగుతుంది. చెల్లెలతో చేస్తున్నారు, అక్కతో చేస్తున్నారు వ్యాపారాలు, కొన్ని వ్యాపారాలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, ఆ రెగ్యులర్గా చేసే ట్రేడింగ్ అనుకుందాం, ఆ ట్రేడింగ్ కొన్నాళ్ళు ఆపితే 15 రోజులు బాగుంటుంది. ఎందుకంటే మూడో స్థానం భాతృస్థానం అంటే భాతృస్థానం శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానమే నీచంగా ఉంటుంది. అది ఆలోచన విధానంలో పోయే నష్టం అనేది బాగా కనిపిస్తుంది మేడం. అంచేత 15 రోజులు కొంచెం ఆదిజ్యోతి వ్యవహరించగలిగితే మీ అన్నదమ్ములు అక్క చెల్లెలతోని అదేగా వంశ పారపర్యంగా రావాల్సిన ఆస్తులు కొని ఉంటాయి, దాని మీద అనవసరమైన గొడవలు పెట్టుకోకుండా ఈ 15 రోజులు కూడా జాగ్రత్త ఉండగలిగితే ఆ తర్వాత రిలేషన్షిప్ చాలా బాగుంటుంది కాబట్టి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు బ్రదర్స్ సిస్టర్స్తో కొంచెం జాగ్రత్త ఉండడం ప్రయత్నం చేయండి. అందులో స్త్రీలతో మరీ జాగ్రత్త ఉండడం చాలా అవసరము. అంచేత స్త్రీలతో జాగ్రత్త ఉండమంటే మీరు మాట వరుసకి సిస్టర్ అని పిలిచే ఆవిడతో కూడాను జాగ్రత్తగా ఉండాలి. మనం ఆఫీసుల్లో వాటిలో మనం కూర్చొని హలో సిస్టర్ బాగున్నా అంటారు, అది వాళ్ళకు ఇంకోలా కనపడవచ్చు, వాళ్ళ మీద నష్టం జరగవచ్చు, వాళ్ళు మనం అపార్థం చేసుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు 15 రోజుల్లో. ఎందుకంటే శుక్రుడు నీచం ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఉండాలి తప్ప ఎవరు ఆడపిల్లల జోలికి వెళ్ళకుండా ఉండాలి. ఇన్నాళ్ళు మనం చూస్తున్న ఎన్నో సంఘటనలు చూస్తున్నాం, వీటి వల్ల జరిగే అవమానాలే ఎంతోమంది ఆఫీసులో పడుతాం, అవమాన పాలు అవుతున్నాం. కారణం ఏంటంటే ఇటువంటి ట్రాన్సిట్ని జాగ్రత్త చూసుకోకూడదు. తర్వాత చతుర్థంలో బుధాదిత్య యోగం ఉంది. తల్లిగారి పేరు మీద కానీ మీరు వ్యాపార వ్యవహారం నడుపుతున్నారంటే, మా అమ్మగారి పేరు మీద ఈ వ్యవస్థ ఉంది, మా అమ్మగారి పేరు మీద ఈ సంస్థ ఉంది అంటే అటువంటి సంస్థను డెవలప్ చేయడానికి ఇంకేమైనా ప్లానింగ్స్ చేయగలిగితే సక్సెస్ఫుల్ అవుతుంది. మీ మదర్ పేరు మీద ఏమైనా స్టార్ట్ చేయగలిగితే బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ చేయడానికి ముందుకెళ్ళడానికి మంచి 15 రోజుల్లో శ్రీకారం చుట్టగలిగితే దాని ఫలితం అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. పంచమంలో కేతు ఉన్న, పంచమంలో కేతు ఉంటే గణపతి ఆరాధన ఎంత చేయగలిగితే అంత బాగుంటుంది. గణపతి ఆరాధన అంటే మహాగణపతి మంత్రాన్ని కానీ, లక్ష్మీ గణపతి మంత్రాన్ని కానీ, క్షిప్రప్రసాద గణపతి మంత్రాన్ని కానీ, ఏదైనా ఒక మంత్రాన్ని సాధన చేసుకుంటే మీకున్న కొన్ని సమస్యలు పరిష్కారం అంటే తృతీయ భావంలో ఉన్న సమస్య కానీ, చతుర్థంలో ఉన్న సమస్య కానీ ఏదైనా ఉన్నప్పటికీ అవన్నీ కొంతవరకు రిలీఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మంచి మార్గం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఏదో అక్కడ ఉన్నంతకాలం గణపతి మీకు సహకరిస్తాడు అని చేత ఆ విధంగా చేసుకుంటారండి. ఆరో ఏంటో మనం చూస్తే గురుడు ఉన్నాడు. ఆరోగ్య స్థానం స్పష్టంగా చక్కగా ఉన్నాడు కాబట్టి, షష్ఠాధిపతి సస్యస్థానం పొంది ఉన్నాడు కాబట్టి అది కూడా ఒక యోగమే కాబట్టి గురువు వల్ల మంచి జరుగుతుంది. 15 రోజుల్లోని ఆఖరి 15 రోజులు అక్కడ ఉంటున్నాడు కాబట్టి గురువు వల్ల మంచి జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఆ గురు మంత్రాన్ని సాధన చేసుకోగలిగితే అది కూడా మీకు ఒక పాజిటివ్ సైన్ అవుతుంది. సప్తములో ఉన్న శనీశ్వరుడు, సప్తములో ఉన్న శనీశ్వరుడే మనకు ఇబ్బంది పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ శనికి బలంగా ఉన్నాడు అక్కడ, మన లగ్నాన్ని సహకరించరు. అంచేత మీ భార్యాభర్తల మధ్య ఒక ఈ కర్కాటకం అనేది భార్య యొక్క స్థానం అయితే 7 ఇంట్లో శనీశ్వరుడు భర్త స్థానం అవుతుంది కాబట్టి భర్త ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే కర్కాటకం భర్త స్థానం అంటే 7 ఇంట్లో భార్య స్థానం అయితే మాత్రం డెఫినెట్గా భార్య ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంచేది ఇక్కడ ఏంటంటే దక్షిణామూర్తి మంత్రం ఎప్పుడైతే సాధన చేసుకుంటూ వెళ్తాం, గురు మంత్రం సాధన చేసుకుంటూ వెళ్తాం, అలాగే గణపతి మంత్రం సాధన చేసుకుని వెళ్తాం, ఈ 7వ భావాన్ని చెందిన వాళ్ళకి ఒక మార్గం చూపించిన వాళ్ళు అవుతాం. అవతల భార్య ఇప్పుడు కామన్గా భార్యాభర్తల మధ్య గొడవలు అవడం కామన్గా, కానీ మనం చెప్పిన మార్గం అవతల వాడు వినాలి కదా. వినాలి అంటే మనం ముందు చేయవలసిన సాధన ఏంటంటే గణపతి మంత్రం కానీ దక్షిణామూర్తి మంత్రం కానీ చేసినప్పుడు మనం చెప్పిన మార్గం వాళ్ళకి అర్థమవుతుంది. దాని గుండా ముందుకు వెళ్ళడం వల్ల సక్సెస్ఫుల్ కూడా కనబడుతుందన్నమాట. ఇంట్లో ఇల్లానికి గెలవండి, బయట ప్రపంచం ఏం గెలిచినా ఫైదా ఉండదు, అంటే సుఖం లేదన్నమాట. ఇంటికి రాగానే మళ్ళీ ఆగ్నితత్వం ఉంటుంది కాబట్టి ముందు ఇంట్లో వాళ్ళు గెలవాలంటే 7వ భావాన్ని మనం తృప్తిపరచాలి. 7వ భావం తృప్తిపరచాలంటే గణపతి ఆరాధన కానీ మేధా దక్షిణామూర్తిని చదివితే మార్గం కనిపిస్తుందన్నమాట. అలా ఇక్కడ భాగ్యంలో కుజుడు ఉన్నాడు. ఈ భాగ్యంలో కుజుడు ఎలా ఉన్నాడంటే మన లక్ ఇచ్చే ప్లేస్ ఉన్నాడు, కానీ శనిదృష్టి పడిందని ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మేము చెప్పుకున్నాం. ఈ భాగ్యంలో ఉన్న లక్ మనకు అన్లక్గా సగభాగమే ఇస్తూ ఉంటాడు. అంచేది లక్ని నమ్ముకోకండి, హార్డ్ వర్క్ చేయండి, రిజల్ట్ ఇవాళ కాకపోతే రేపే వస్తుంది అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోండి. కారణం ఏంటంటే కుజుడు అక్కడ మారిపోయిన తర్వాత మీకు వర్క్ చేయడం అలవాటు అయిపోతుంది కాబట్టి అదే వర్క్ చేసినప్పుడు పాతది ఇది రెండు కలిపి మీకు అద్భుతమైన ఫలితం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ అంటే అదృష్టాన్ని నమ్ముకోకుండా హార్డ్ వర్క్ చేయండి.
కొన్నాళ్ళ పాటు కుజ గ్రంథకాలం అంటే డిసెంబర్ 17 వరకు ఉంటాడు. అంతవరకు ఆల్మోస్ట్ మీరు హార్డ్ వర్క్ చేసుకుంటున్న వెళ్ళండి. లక్ వ్యాఫ్ గురించి ఆలోచించకండి. రాజ్యంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగం ఎస్టాబ్లిష్మెంట్ బాగుంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు, అది బాగుంటుంది. అలాగే మీకు లాభస్థానంలో రాహువు ఉన్నాడు. ఏ వ్యాపారం మొదలుపెట్టినా అన్ని వ్యవహారాలు ఎలాగున్నప్పటికీ అల్టిమేట్లీ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు వచ్చేసరికి మనకి ఈరోజు లాభమే తప్ప నష్టం జరగదు కాబట్టి భయపడక్కర్లేదు. ఇవన్నీ ఒక ఎత్తును తీసుకోండి. లాభంలో రాహువు అన్నవాడు ఒక ఎత్తున్నాడు. మీకు అక్కడ సంవత్సరంన్నర ఉంటాడు రాహువు అక్కడ. అంటే ఎంత కష్టపడినా రాత్రికి వేసరికి మీకు లాభమే కనబడుతుంది తప్ప నష్టం జరిగే అవకాశం ఏమాత్రం లేదు. అంచేత చేసే ప్రయత్నాలు మీరు మానవ ప్రయత్నం చేసేదంటే సక్సెస్ఫుల్గా వెళ్తుంది కాబట్టి చిన్న చిన్న సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నించండి. ఇంట్లో గెలవడానికి ప్రయత్నించండి. వీటన్నిటికంటే గణపతి మంత్రము దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మీకు సమస్య మార్గాలన్నింటినీ తీసుకుంటూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.